रेशो एंड प्रोपोर्शन लो फर्स्ट क्वेश्चन द सैलरीज ऑफ ए बी सी आर इन द रेशियो ऑफ 2, 3 and 5 इफ द इंक्रीमेंट्स ऑफ 15% 10% एंड 20% आर अलाउड रेस्पेक्टिवली इन देयर सैलरीज देन व्हाट विल बी द न्यू रेशियो ऑफ देयर सैलरीज ए बी सी सैलरीज 2:3:5 2:3:5 रेशियो मुगर सैलरीज ये सैलरीज 15% 10% एंड 20% इंक्रीज चेसा कोत्त रेशियोस एंत अडिगर सो ఈ 2 కి 15% 3 కి 10% 5 కి 20% అంటే కష్టంగా ఉంటుంది సో ఫర్ సింప్లికేషన్ నేను ఈ మొత్తం రేషియోని 100తో మల్టిప్లై చేశాను 2:3:5 100తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 100 3 ఇంటూ 100 300 5 ఇంటూ 100 500 ఇవి కొత్త మల్టిప్లై పర్సంటేజ్ నేను 100తో మల్టిప్లై చేసాక ఇలా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే 15% ఇన్ 200 ఏ సాలరీని 15% ఇంక్రిమెంట్ చేశారు కదా 200లో 10% ఇస్ 20 10% 20 అయితే 5% 10 అవుతుంది సో టోటల్ 15% ఇస్ 30 200లో 15% ఇస్ 30 సో 30 కలిపితే 200కి 230 నెక్స్ట్ 300లో 10% వచ్చి 30 సో 30 యాడ్ చేస్తే 300కి 330 500లో 10% ఇస్ 50 20% కాబట్టి ఇంకో 10% యాడ్ చేస్తే 100 20% ఇస్ 100 100ని 500కి యాడ్ చేస్తే 600 అవుతుంది సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సాలరీస్ ఇలా ఉన్నాయి సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతాయి సో 23% 33% అండ్ 60% ఇంక్రిమెంట్ ఇచ్చాక న్యూ సాలరీస్ రేషియోస్ ఇలా ఉన్నాయి ఫస్ట్ ఏస్ బీసీ సాలరీస్ 2:3:5లో ఉన్నాయన్నారు 15% 10% 20% ఇంక్రిమెంట్ చేశాక కొత్త సాలరీస్ రేషియోస్ ఎలా ఉన్నారు ఈ 2కి 3కి 5కి ఇంక్రిమెంట్ చేసి చేయడం అంటే కొద్దిగా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది సింప్లికేషన్ కోసం నేను 100తో మల్టిప్లై చేశాను మొత్తం 3 వాల్యూస్ అవి 200, 300, 500 మన 100స్కి పర్సంటేజ్ కనిపెట్టడం చాలా ఈజీ సో ఇంక్రిమెంట్ చేశాక 230, 330, 600 అయినాయి సింప్లిఫై చేస్తే 23, 33, 60 సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 782 రూపీస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ప్రొపోర్షనల్ టు 1/2, 3/2, 1/2, 2/3, 3/4 దెన్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ క్వశ్చన్లో 782 రూపీస్ 1/2, 2/3, 3/4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అని అడిగారు ఇవి భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సాల్వ్ చేయడం చాలా కష్టం 782 రూపీస్ని 1/2, 3/2, 3/4 పార్ట్స్గా డివైడ్ చేశారు డివైడ్ చేశాక ఈ పార్ట్ వాల్యూ ఎంత అని అడిగారు సో ఈ భిన్నాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సాల్వ్ చేయడం చాలా కష్టం ఈ భిన్నాలని నార్మల్ నెంబర్గా మార్చాలంటే మనం ఫస్ట్ ఈ కింద ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం కట్టాలి 2, 3, 4 ఎల్సిఎం కడితే 3, 2 2 ఇంటూ 3, 6, 6 ఇంటూ 2, 12 ఎల్సిఎం వచ్చి 12 మనం 12తో ఈ భిన్నాలు మల్టిప్లై చేస్తే మనకి నార్మల్ నెంబర్స్ వచ్చేస్తాయి 12తో మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ 12 ఇస్ 6 12 ఇంటూ 2/3, 3 12లో 4 టైమ్స్ పోతాం 4 2 8 12 ఇంటూ 3/4, 4 12లో 3 టైమ్స్ పోతాయి 3 3 9 సో 1/2, 2/3, 3/4 వచ్చి 6:8:9లో వచ్చినాయి ఇలా సింపుల్గా చేయొచ్చు మనం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇవి 9 ప్లస్ 8
17, 17 plus 6, 23. Total 23 parts ayine. ఈ 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 782 రూపీస్. 23 పార్ట్స్ 782 రూపీస్ అయినప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 782 బై 23. 23 78లో 3 ఆర్లు, 6 సార్లు పోతుందంటే 3 సార్లు పోతే 3 20 60 3 మూడు 9 69 పోతుంది. 69 పోతే 23 మూడు సార్లు పోతే 69 69 69లో ఒకటి ఉంటుంది. 1 8 9 అంటే 92. 92లో 23 ఎన్ని సార్లు పోతుంది? 4 టైమ్స్. 4 2 60 4 20 60 4 20 80 4 3 12 12 ప్లస్ 80 92. సో 34 సార్లు పోతుంది. 140 ఈజ్ ఈక్వల్ టు 34. మనకి ఈ పార్ట్ ఎంత అని అడిగారు. సో ఈ పార్ట్ 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ పార్ట్ అడిగారు కాబట్టి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇంటూ 6. 6 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 34 6 30లో 180, 6 4 24 4 0 1 204. సో ఆన్సర్ ఇస్ 204. ఆన్సర్ డి ఇస్ కరెక్ట్. 782 రూపీస్ని 1/2, 2/3, 3/4గా పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఫస్ట్ ఎల్సిఎం కట్టాలి. ఈ కింద ఉన్న నెంబర్కి ఎల్సిఎం పెట్టేస్తే 12 వచ్చింది. 12తో మల్టిప్లై చేస్తామంటే మనకి సింపుల్ నెంబర్స్ కింద వచ్చేస్తాం. సో 12తో మల్టిప్లై చేస్తే 6, 8, 9 వచ్చినాయి. టోటల్ కలిపితే మనకి 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 782. 1 పార్ట్ కనిపించాం, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 34 వచ్చింది. 782/23 చేస్తే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 34 వచ్చింది. 1 పార్ట్ 34 అయినప్పుడు మన ఫస్ట్ పార్ట్ ఎంత అని అడిగారు. సో 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 34. 204 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5. ఇఫ్ 9 ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ ద న్యూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 12:23. ద స్మాలర్ నెంబర్ ఈజ్. క్వశ్చన్ ఏమిచ్చారంటే 2 నెంబర్స్ ఆర్ 3:5. 2 నెంబర్స్ 3:5 రేషియోలో ఉన్నవి. ఆ నెంబర్స్ నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే, 2 నెంబర్స్ నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే కొత్త రేషియో వచ్చి 12:23లో ఉన్నాయి. అయినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఈ నెంబర్ ఎంత అని అడిగారు. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే అలా ఆప్షన్స్ వచ్చి ఏబీసీ ఆప్షన్లు ఇచ్చారు. ఏబీసీడ్ ఇది మనకి వచ్చి ఎస్ఎస్సి 2003లో అడిగారు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఈ నెంబర్కి 9 సబ్ట్రాక్ట్ చేస్తే, ఈ నెంబర్కి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 12:23 కొత్త రేషియో వచ్చింది. సో ఈ నెంబర్ నుంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్ దీస్ 2 నెంబర్స్ అండ్ సేమ్ రేషియో. సో ఎక్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఆ నెంబర్ వస్తుంది అనుకుందాం. 3x-9 ఈ నెంబర్ని 5x-9 ఈ కొత్త రేషియో వచ్చి మనకి 12:23లో ఉంటుంది. 3x-9, 5x-9 12:23 రేషియోలో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 3x×23 3 20 60 3 9 69 9 6 9x 9 20 9 80 9 80 9 80 3 7 9 80 9 80 9 80 7 1 207 12 5 60 60x 9 12 9 10 90 2 9 18 108. సో 108 మైనస్ 108
60x నెగటివ్ తీసుకొస్తే 9x is equal to 9x equal to 207 అటువైపు పంపిస్తే 207 మైనస్ 108 పదిహేను నుంచి ఎంత తీస్తే 9 ఇక్కడ ఇంకా 19 ఉంటుంది 19లో 10 తీస్తే 9 99 9x is equal to 99 అయితే x equal to 99 by 9 సో x equal to 11 వచ్చింది మనకి స్మాల్ నెంబర్ అడిగాడు స్మాల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ 3x దట్ ఈస్ 3 ఇంటు 11 33 ఆన్సర్ ఇస్ 33 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫస్ట్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5లో రేషియోలు ఉన్నాయి టూ నెంబర్స్ నుంచి 9 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కొత్త రేషియో 12:23లో వచ్చింది ఈ టూ నెంబర్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్తో మల్టిప్లై చేస్తాం 3x-9 5x-9 గివ్స్ 12:23 రేషియో క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకి 9x 99 వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 వాల్యూ వచ్చింది సో మనకి స్మాల్ నెంబర్ అయ్యారు కాబట్టి 3x గివ్స్ ద స్మాల్ నెంబర్ దట్ ఈస్ 33 నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 ఇఫ్ 7 ఈజ్ యాడెడ్ టు బోత్ దేర్ రేషియో చేంజెస్ టు 3:5 ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 ఇఫ్ 7 ఈజ్ యాడెడ్ టు బోత్ నెంబర్స్ 7 యాడ్ చేస్తే బోత్ నెంబర్స్కి రేషియో బికమ్స్ 3:5 ఇంత క్వశ్చన్లో ఏం చేస్తాం మైన్ 9 మైనస్ చేశారు ఇప్పుడు యాడ్ చేస్తున్నారు సో సేమ్ ప్రాసెస్ చేయాలి ఒక టూ నెంబర్స్ 1:2లో ఉన్నాయి దానికి 7 యాడ్ చేశాక కొత్త రేషియో వచ్చి 3:5లో అయింది సో ఇందులో ఏమడిగారంటే గ్రేటెస్ట్ నెంబర్ ఎంత బిగ్ నెంబర్ ఎంత అని అడిగారు ఇందులో పెద్ద నెంబరు ఈ టూకి సంబంధించి ఈ నెంబర్ ఎంత అని అడిగారు సో ఫస్ట్ ఈ టూ రేషియోస్ టూ నెంబర్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేద్దాం సో 1:x ఈజ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 7 బై 2x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3:5 కొత్త రేషియోకి ఈక్వల్ అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే 5x 7 5 35 ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే 3 6 6x 3 21 సో 5x నాటి పంపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇటు పంపిస్తే 31 - 35 - 21 4 and 1 14 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 మనకి ఈ వాల్యూ కావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అయితే 2x ఎంత 2 × 14 దట్ ఈస్ 28 పెద్ద నెంబర్ వచ్చి 28 సో ఆన్సర్ సి ముందు ప్రాబ్లంలో సబ్ట్రాక్ట్ చేశారు ఇప్పుడు ఈ ప్రాబ్లంలో యాడ్ చేశారు సో ఈ ప్రాసెస్లో చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ 25 పైసా 10 పైసా అండ్ 5 పైసా ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:2 1:2:3 ఇఫ్ దేర్ ఆర్ 30 రూపీస్ ఇన్ ద బ్యాగ్ హౌ మెనీ 5 పైసా కాయిన్స్ ఆర్ దేర్ ఇన్ ఒక బ్యాగ్లో 25 పైసా 10 పైసా అండ్ 5 పైసా కాయిన్స్ 1:2:3 రేషియోలో ఉన్నాయి కాయిన్స్ వచ్చి టోటల్ బ్యాగ్లో వచ్చి 30 రూపీస్ ఉన్నాయి బ్యాగ్లో ఆ 30 రూపీస్ అందులో 25 రూపీస్ కాయిన్స్ 25 పైసా కాయిన్స్ 10 పైసా కాయిన్స్ 5 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్ క్వాంటిటీ 1:2:3లో ఉన్నాయి ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 30 రూపీస్లో మనం డివైడ్ చేయాలి మన నేను ఏమడిగాడంటే 5 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు క్వాంటిటీ ఇలా సాల్వ్ చేయడం కష్టం సో మనం ఏం చేద్దామంటే కన్వర్ట్ చేద్దాం ఈ పైసాస్ అన్నిటిని రూపీస్లోకి మార్చేద్దాం సో 1:25 బై
100 మనకు తెలుసు 1 రూపీ = 100 పైసా 1 రూపీ = 100 పైసా అందుకే 25 పైసా ఇంటూ 1 బై 100 పైసల్ని రూపీస్లోకి మార్చుదాం అన్నమాట 2 ఇంటూ 10 బై 10 పైసా బై 100 3 ఇంటూ 5 పైసా బై 100 మూడింటిలో 100 క్యాన్సిల్ అవుతుంది సో 25 20 మూడైదులు 15 ఇందులో 5 క్యాన్సిల్ అవుతుంది 25లో 5 5 టైమ్స్ 20లో 4 టైమ్స్ అండ్ 15లో 3 టైమ్స్ సో 5:4:3 అనేది రూపీస్ 5 పార్ట్స్ ఏమో 25 పైసా ఉన్నవి 4 పార్ట్స్ వచ్చి 10 పైసా ఉన్నాయి 3 పార్ట్స్ వచ్చి 5 పైసా ఈ రూపీస్లో ఉన్నాయని అర్థం ఇదేంటంటే 1 పార్ట్ వచ్చి 25 పైసా కాయిన్స్ ఉన్నాయి 2 పార్ట్స్ వచ్చి 10 పైసా కాయిన్స్ ఉన్నాయి ఇవి రూపీస్లో కన్వర్ట్ అయినాయి సో టోటల్ పార్ట్స్ ఎంత అవుతాయి 5+4 9 9+3 12 టోటల్ 12 పార్ట్స్ =30 రూపీస్ ఓకే 1 పార్ట్ =30/12 మనకి 1 పార్ట్ =30/12 వచ్చింది మనకు కావాల్సింది ఇది 5 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 3 పార్ట్స్ =30/12 × 3 త్రీ ఇందులో 12లో 4 సార్లు పోద్దు 30/4 2 × 2 అని రాసుకుంటే 15 సార్లు పోద్దు అంటే 15/2 మిగులుతుంది 15/2 అంటే 15లో సగం 7.5 రూపీస్ సో 5 పైసా కాయిన్ అనేవి 7.5 రూపీస్ ఉన్నాయి 7.5 రూపీస్ని మన పైసల్లో మార్చాలంటే × 100 చేయాలి 7.5 రూపీస్ × 100 పైసా చేస్తే 750 పైసా ఉన్నాయి 750 పైసాలో 5 పైసా కాయిన్స్ ఎన్ని వస్తాయి 750 పైసా బై 5 డివైడ్ చేస్తే 5 వన్ టైం 550 సో 150 7.5 రూపీస్ వచ్చింది మనకి 7.5 రూపీస్ని మనం పైసాలకు కన్వర్ట్ చేస్తాం 1 రూపీ =100 పైసా కదా తో 7.5 రూపీస్ × 100 చేస్తే 750 పైసా వచ్చినాయి 750 పైసా 750 పైసాలో 5 పైసా కాయిన్స్ ఏంటంటే 5తో డివైడ్ చేస్తే 150 పైసా కాయిన్స్ వచ్చినాయి 150 కాయిన్స్ వచ్చినాయి 5 పైసా కాయిన్స్ =150 ఉన్నాయి ఇందులో సో ఆన్సర్ ఇస్ సి ఫస్ట్ ఒక బ్యాగ్లో 25 పైసా 10 పైసా 5 పైసా కాయిన్స్ 1:3:2 1:2:3 ఉన్నాయి ఈ మొత్తం డబ్బులు కలిపి 30 రూపీస్ ఉన్నాయని చెప్పారు 30 రూపీస్ కాయిన్స్ క్వాంటిటీ ఈ రేషియోలో ఉన్నాయని చెప్పారు కానీ కాయిన్స్ క్వాంటిటీతో మనం ఈ రూపీస్ని డివైడ్ చేయలేం సో మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ చేస్తాం రూపీస్లో కన్వర్ట్ చేస్తాం మొత్తం రేషియోని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 5:4:3 అనే రూపీస్లో డివైడే ఉన్నాయి ఈ కాయిన్స్ సో మనకు కావాల్సిన 5 పైసా కాయిన్స్ వచ్చి 3 పార్ట్స్ ఉన్నాయి టోటల్ పార్ట్స్ వచ్చి 12 పార్ట్స్ అయినాయి 12 పార్ట్స్ =30 రూపీస్ ఇచ్చారు సో సింగిల్ పార్ట్ =30/12 మనకి ఈ 3 పార్ట్స్ కావాలి 5 పార్ట్స్ కావాలి సో × 3 మల్టిప్లై చేస్తే 7.5 రూపీస్ వచ్చినాయి 7.5 రూపీస్లో ఎన్ని 5 పైసా కాయిన్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం సింప్లిఫై చేయడానికి 100 పైసలు 7.5 రూపీస్ని పైసెస్లోకి మార్చాం 1 రూపీ =100 పైసా సో 7.5 రూపీస్ × 100 చేస్తే 750 పైసా వచ్చినాయి 750 పైసాలో 5 కాయిన్స్ =150 ఉన్నాయి సో ఆన్సర్ ఇస్ 150 నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సాలరీస్ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 ఇఫ్ సాలరీ ఆఫ్ ఈచ్ ఈజ్ ఇంక్రీజ్ బై 4000 ద న్యూ రేషియో బికమ్స్ 40:57 వాట్ ఈజ్ ద సుమిత్స్ ప్రజెంట్ సాలరీ సాలరీ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 వీళ్ళ సాలరీస్కి ఈచ్ సాలరీస్కి 4000 ఇంక్రిమెంట్ ఇచ్చారు
4000 ఇంక్రిమెంట్ ఇచ్చాక వాళ్ళ న్యూ సాలరీ రేషియో వచ్చి 40:57 అయింది. 40:57 అయ్యాక వాట్ ఈస్ ద సుమిత్ ప్రజెంట్ సాలరీ, సుమిత్ ప్రజెంట్ సాలరీ ఎంత అని అడిగారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేసాం కదా ప్రాబ్లం, 9 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 7 సబ్ట్రాక్ట్ 7 యాడ్ చేసినప్పుడు బోత్ నెంబర్స్కి అలా చేయాలి. సో ఈ టూ సాలరీస్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ సాలరీస్కి 4000 మనం యాడ్ చేస్తే 40:50లోకి వస్తాయి. సో 2x ప్లస్ 4000 బై 3x ప్లస్ 4000 గివ్స్ న్యూ రేషియో 40:57. కొత్త రేషియో వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 57 × 2 2014 అంటే 114x. నెక్స్ట్ 57 × 40,000 4000 అలా ఉంచేద్దాం. తర్వాత 40 × 3 3×4 12 120x. నెక్స్ట్ 40 × 4000 అలా ఉంచేద్దాం. 120లోంచి 114 తీస్తే 6x. సో 6x ఈజ్ ఈక్వల్ టు 57 × 4000 మైనస్ 40 × 4000 చేస్తే 17 × 4000 వస్తుంది. 6x ఈజ్ ఈక్వల్ టు 17 × 4000. మనకి కావాల్సింది సుమిత్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 3x. 3x ఈజ్ ఈక్వల్ టు బై డివైడెడ్ బై 2 చేస్తే వస్తుంది 17 × 4000 / 2. ఇది సుమిత్స్ ప్రీవియస్ శాలరీ 3x అంటే. సో 2 × 2000 2 × 17 = 34 34,000. 3x ఈజ్ ఈక్వల్ టు 34,000. ఇది సుమిత్స్ ప్రీవియస్ శాలరీ. ఈ ప్రీవియస్ శాలరీకి 4000 యాడ్ చేయాలి, ప్లస్ 4000 యాడ్ చేస్తే 34 + 4000 = 38,000. 38,000 ఈజ్ ద సుమిత్స్ ప్రజెంట్ శాలరీ. ప్రజెంట్ శాలరీ సో ఆప్షన్లో మనకి ఇది లేదు, ఎందుకంటే ఇది బ్యాంక్ పీవోలో ఇచ్చిన క్వశ్చన్స్లో ఆన్సర్లో ఆప్షన్లో ఆన్సర్ ఉండదు, నన్ ఆఫ్ ది ఇవ కూడా ఆన్సర్ అవుతుంది. యాక్చువల్ ఆన్సర్ వచ్చి 38,000. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ 510 to బి డివైడెడ్ అమాంగ్ ఏ బీసీ ఇన్ సచ్ ఏ వే దట్ ఏ గెట్స్ 2/3 ఆఫ్ వాట్ బీ గెట్స్, బీ అండ్ సీ గెట్స్ అండ్ బీ గెట్స్ 1/3 ఆఫ్ వాట్ సీ గెట్స్ దెన్ దేర్ షేర్స్ రెస్పెక్టివ్లీ. గివెన్ 510 డివైడెడ్ అమాంగ్ ఏ బి అండ్ సి, ఏ గెట్స్ 2/3 ఆఫ్ బి అండ్ బి గెట్స్ 1/4 ఆఫ్ సి, దెన్ దే షేర్స్ రెస్పెక్టివ్లీ అని అడిగారు. సో ఈ డివైడ్ ఇందులోంచి ఏ ఈజ్ టు బి, ఏ బై బి బికమ్స్ 2/3, ఇందులోంచి బి బై సి బికమ్స్ 1/4. బి ఇటువైపుకి వస్తే 2/3 అవుతుంది అండ్ సి ఇటువైపు వస్తే 1/4 అవుతుంది. సో ఆయన అడిగింది ఏంటంటే అండ్ దేర్ షేర్స్ ఆర్ రెస్పెక్టబుల్ అడిగారు. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఏ రేషియోలో ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు షేర్స్ కన్నా పెట్టచ్చు. సో ఇందులోంచి మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ టు బి 2/3, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 2:3 అండ్ బి ఈజ్ టు సి ఈక్వల్స్ టు
वन बाय फोर रेशियो अंड प्रोपोर्शन प्रकार एज टू बी टू सी कटे टू नंबर ने इला मल्टिप्लाई चेयले नेक्स्ट इला मूड मल्टिप्लाई चे मन के एज टू बी टू सी वस्तु सो टू इंटू वन थ्री इंटू वन अंड थ्री इंटू फोर मल्टिप्लाई चे एज टू बी टू सी वस्तु सो एज टू बी टू सी फाइंड आउट चेयालंटे फर्स्ट टू इंटू वन दट गिव्स ए अंड थ्री इंटू वन दट गिव्स बी थ्री इंटू फोर दट इज सी टू इंटू वन टू थ्री नाल पन्े अटे टू इस टू थ्री इस टू ट्वेल्व रेसियो फाइव टेन अने टू इस टू थ्री इस टू ट्वेल्व रेसियो डिवेड टोटल पार्ट्स टू प्लस थ्री फाइव फाइव प्लस सेवन फाइव प्लस ट्वेल्व इज इक्वल टू सेवेंटीन सेवेंटीन पार्ट्स इज इक्वल टू फाइव टेन वन पार्ट इज इक्वल टू फाइव टेन बाय सेवेंटीन सेवेंटीन थ्री टाइम्स होना मूड पद मुफ मूड इवे याबाई थ्री टाइम्स पड़े थर्टी टाइम्स वन पार्ट इज इक्वल टू थर्टी सो सब वन पार्ट थर्टी अच्छे फस्ट टू पार्ट्स एंता टू पार्ट्स इज इक्वल टू टू इंटू थर्टी दट गिव्स सिक्सटी सो फस्ट पार्ट इज सिक्सटी फस्ट पार्ट सिक्सटी बी आपशन सो आंसर बी इज करेक्ट मतलब साल्व चेसा अवसर लेकिन मन की फस्ट एबीसी अने फाइव टेन अने रूपीस ने एबीसी शेयर चुस्कना शेयर ईक्वल टू टू बै थर्ड आफ् बी अंड बी शेयर ईक्वल टू वन बै थर्ड आफ् सी इच्छा इपड़ ए बै बी इज नथिंग बट एज टू बी अंड टू इज टू थ्री वाई सी नीट पंपे बी बै सी इज नथिंग बट वन बै फोर बी बै सी इज नथिंग बट बी इज टू थ्री रे इध रेशियो अंड प्रोपोर्शन प्रोपोर्शन प्रकार फस्ट टू नंबर्स मल्टिप्लाई नेक्स्ट बी एंड बी मल्टिप्लाई अंड बी इंटू सी मल्टिप्लाई चे मन के एज टू बी टू सी वस्तु फस्ट टू इज टू टू इंटू वन गिव्स ए थ्री इंटू वन गिव्स बी फोर इंटू थ्री इंटू फोर गिव्स सी दीन प्रकार टू इज टू थ्री इज टू ट्वेल्व एबीसी पार्ट्स डिवेड अंदर मन फस्ट पार्ट मतलब टोटल सेवेंटीन पार्ट्स सेवेंटीन पार्ट्स इज इक्वल टू फाइव टेन सो वन पार्ट इज इक्वल टू फाइव टेन बाय सेवेंटीन वन पार्ट इज इक्वल टू थर्टी वे मन की वन पार्ट थर्टी अने फस्ट फस्ट टू पार्ट्स उन्ना कदा टू पार्ट्स फाइंड आउट टू इंटू थर्टी टू इंटू थर्टी गिव्स सिक्सटी सिक्सटी अने आपशन मन के फस्ट पार्ट बी आपशन डायरेक्ट बी इज इक्वल टू आंसर पेट मत फाइंड आउट चेसा अवसर लेकिन नेक्स्ट क्वेश्चन इज द सम ऑफ थ्री नंबर्स इज 98 इफ द रेशियो ऑफ फर्स्ट टू सेकंड इज टू इज टू थ्री एंड दैट ऑफ सेकंड टू थर्ड इज फाइव इज टू एट देन द सेकंड नंबर इज अदर सो थ्री सम्स थ्री नंबर्स सम इक्वल्स टू 98 सो थ्री नंबर्स ए बी सी अनुकुंदा द रेशियो ऑफ फर्स्ट टू नंबर फर्स्ट एंड सेकंड नंबर इज एज टू बी टू इज टू थ्री एंड दैट ऑफ सेकंड टू थर्ड सेकंड इज बी बी इज टू सी इज टीचर फाइव इज टू एट देन द सेकंड नंबर इज अड़गर సెకండ్ నెంబర్ ఎంత అని అడిగారు బీ వాల్యూ ఎంత అని అడిగారు మనకి ఏజ్ టు బీ ఇచ్చారు బీస్ టు సి ఇచ్చారు థర్డ్ ప్రపోర్షన్ ప్రకారం థర్డ్ ప్రపోర్షన్ ప్రకారం ఏజ్ టు బీస్ టు సి ఫైండ్ అవుట్ చేసామంటే మనకి టోటల్ పార్ట్స్ వస్తాయి దాన్ని బట్టి మనం బి బి షేర్ ఎంతో కనిపెట్టచ్చు సో థర్డ్ ప్రపోర్షన్ ప్రకారం ఏ ఇంటూ బి మల్టిప్లై చేసి ఏజ్ టు బీస్ టు సి కావాలంటే ఏ ఇంటూ బి ఇక్కడ వేయాలి ए इंटू बी टू इंटू फाइव
then b into b, 3 into 5. నెక్స్ట్ 3 ఇంటూ 8, బి ఇంటూ సి చేసి వస్తుంది 3 ఇంటూ 8, 3 ఇంటూ 8, 2 5లు 10, 10, 3 5 15, 3 8 24, 10:15:24 రేషియోలోనే మనకి క్వశ్చన్లు అడిగారంటే వాట్ ఈస్ ద దెన్ సెకండ్ నెంబర్ ఇచ్చిన అడిగారు. సెకండ్ నెంబర్ ఎంత, బి వాల్యూ ఎంత అని అడిగారు. సెకండ్ నెంబర్ బి ఇస్ 15. టోటల్ పార్ట్స్ ఎంత అయినాయి, 10 ప్లస్ 15 25, 25 ప్లస్ 4 49, 49 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 98 ఇచ్చారు. వన్ పార్ట్ 98/49, దట్ ఈస్ 2. వన్ పార్ట్ ఈజ్ 2. బి ఎన్ని పార్ట్స్లో ఉన్నాయి, బి ఈజ్ 15 పార్ట్స్, బి ఈజ్ ఈక్వల్ టు 15 పార్ట్స్, 15 ఇంటూ 2, దట్ ఈస్ 30. సో ఆన్సర్ 30, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.